ఇక్కడికి వచ్చే ముందు మన మంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చే ముందు నాతో అన్నారు అన్న మదర్సాల గురించి కూడా ఆలోచన చేయాలన్న అని చెప్పి కూడా వాస్తవం మదర్సాలను కూడా ఆలోచన చేయాలి మదర్సాలకు కూడా మంచి జరిగేట్టుగా మదర్సా బోర్డు ఒకటి క్రియేట్ చేసే కార్యక్రమం చేసేదానికి మంత్రి గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం మదర్సా బోర్డు క్రియేట్ చేయడమే కాకుండా మదర్సాల్లో కూడా అక్కడ పిల్లలు కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ తీసుకొని రావాలి ఒకవైపున మన పిల్లలు ఉర్దూ ఖురాన్ ఇటువంటి మాట దాని మీద పూర్తిగా పాండిత్యం సంపాదిస్తూనే మరోవైపున ఆ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి రెండు బ్యాలెన్స్ కావాలి ఆ రెండు బ్యాలెన్స్ అయితే ఆ మదర్సాలు అవి చేయడానికి ఒప్పుకుంటే అమ్మఒడి అనే పథకం వాళ్ళ కాడికి కూడా తీసుకొని పోమని చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం ఇది మంత్రి గారికి అమలు చేయమని చెప్పి కూడా బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాం ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవి గతంలో పెళ్లి కాలుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం ఆగిపోయింది ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగక మునిపే నవంబర్ 2018 నుంచి ఆ పథకాలన్నీ కూడా తెరబరగైపోయాయి అదొకటే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికలకు ముందు ఏ పథకం అమలు కాలేదు మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా కొంచెం టైం నాకు ఇవ్వండి మార్చి దాకా కొంచెం టైం నాకు ఇవ్వండి మార్చిలో బ్రహ్మాండమైన వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి పథకాన్ని తీసుకొస్తారు ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు చేస్తూ 50,000 ఇస్తా ఉన్నది 100,000 రూపాయలు చేస్తూ ప్రతి అడుగులోనూ తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా అయితే కాస్త టైం ఇవ్వండి మార్చి దాకా కాస్త టైం ఇవ్వండి అని చెప్పి మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాం అలానే నేను చెప్పిన మాట నాకు గుర్తుంది మౌజిములకు మౌలానాలకు కూడా పెంచి ఇస్తాము ప్రతి మసీదుకు 15,000 రూపాయల దాకా పెంచిస్తాము అని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది వీటి విషయంలో కూడా కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా మార్చి ఈ సంవత్సరం దాకా మార్చి దాకా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా మార్చి నుంచి ఆ తర్వాత మసీదుల సంఖ్య పెంచుతాము పెంచడమే కాకుండా ఇస్తా ఉన్నా 15,000 రూపాయలు కూడా చేసి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రతి ముస్లిం సోదరుడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలో ఉండాలని మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని మీ ఇంట్లో మీ బిడ్డను దీవించమని మరొకసారి సమనీయంగా మీ అందరితో చేతులు జోడిస్తూ సెలవు తీసుకుంటాను.